హాయ్, దిస్ ఈజ్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1B కి సంబంధించిన లిమిట్స్ అండ్ కంటిన్యూటీ అనే చాప్టర్ నుంచి 2 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. ఈ 3 ప్రాబ్లమ్స్ కొందరు వాట్సాప్ చేశారు. సో సార్, ఈ ప్రాబ్లమ్స్ చెప్పండి అని, హైదరాబాద్ నుంచి. ఓకే, మరి చూద్దాం. కంప్యూట్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ 5x³ + 4√x 2x⁴ + 1. అన్నీ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 3 ప్రాబ్లమ్స్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ లాగుంది. ఓకే, సో ఇలా ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ ఉన్నప్పుడు న్యూమరేటర్లో హైయెస్ట్ ఎక్స్ పవర్ని, డినోమినేటర్లో ఎక్స్ పవర్ని కామన్ తీసి చేస్తాం. ఓకే, సరే చూడండి. ఫస్ట్ వన్ ప్రాబ్లమ్ని రాస్తున్నా. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ 5x³ + 4√2x⁴ + 1. సో దట్ ఈస్ ఈక్వల్ టు, సో న్యూమరేటర్లో హైయెస్ట్ ఎక్స్ పవర్ ఎంత, ఎక్స్ క్యూబ్ కదా, ఎక్స్ క్యూబ్ని కామన్ తీస్తాం. సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ ఎక్స్ క్యూబ్ని కామన్ తీస్తున్నాం. సో ఎక్స్ క్యూబ్ని కామన్ తీస్తే ఇంకేముంటుంది, ఇక్కడ 5 ఉంటుంది ప్లస్ 4x³ డివైడెడ్ బై. మళ్ళీ డౌట్ ఉంటే మీరు చెక్ చేసుకోవచ్చు, 5 × x³ 5x³ ప్లస్ x³ × 4x³ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, ఇంటూ 1/4 ఉంది కాబట్టి 4. ఓకే, సరే. ఇప్పుడు డినామినేటర్లో కూడా మనం హయ్యెస్ట్ పవర్ ఏంది, ఎక్స్ పవర్ 4ని కామన్ తీస్తున్నాం చూడండి. సో √2x⁴ని కామన్ తీసాను. సో 2x⁴ మొత్తం తీసా, అప్పుడు ఇంకేముంటుందంటే 1 ఉంటుంది ప్లస్ ఇక్కడ 1/2x⁴. ఓకే చూడండి, సో 2x⁴ × 1 = 2x⁴ ప్లస్ 2x⁴ × 1/2x⁴ క్యాన్సల్ ప్లస్ 1, ఇదే వచ్చేది. ఓకే, సో నెక్స్ట్, సో ఇప్పుడు దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ, న్యూమరేటర్ని అలానే రాస్తున్నా, x³ × 5 + 4x³ / ఇక్కడ చూడండి √ABని మనం ఏం రాసుకోవచ్చు, √A × √B రాసుకోవచ్చు, అవునా? కాబట్టి ఇదంతా ఒక టర్మ్ అన్నమాట, 1, 2, 3 టర్మ్స్ ఉన్నాయి. సో ఇక్కడ √2, నెక్స్ట్ √x⁴, x⁴ని మనం ఏం రాసుకోవచ్చు చెప్పండి, √x⁴ని √x² మళ్ళీ స్క్వేర్కి రూట్ క్యాన్సిల్, x² వస్తుంది అన్నమాట. ఓకే, సో కాబట్టి √2 అవుట్ సైడ్లో రాస్తున్నా, x² వస్తుంది కామన్ తీస్తే, ఇంకా 1 + 1/2x⁴ని అలానే రాస్తున్నా. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ x² క్యాన్సిల్ అయిపోతుంది, ఇంకొక ఎక్స్ ఉంటుంది అన్నమాట అక్కడ. ఓకే, సో దట్ ఈజ్ లిమిట్ x→∞, ఎక్స్ ఉంటుంది, x × 5 + 4x³ / √2 1 + 1/2x⁴. ఇప్పుడు నేను ఎక్స్ ప్లేస్లో ఇన్ఫినిటీని సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఎక్స్ ప్లేస్లో ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది చెప్పండి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లేస్లో ఇన్ఫినిటీ × 5 + మీరు ఎంతైనా చేయండి ఇది ఇన్ఫినిటీని. సో ఎక్స్ ప్లేస్లో ఇన్ఫినిటీ చేయాలి, 4 ∞³ అంటే ఇన్ఫినిటీని అన్నమాట, ∞³ డివైడెడ్ బై √2 × 1 + 1/2 × x⁴ ఏంటి, ఇన్ఫినిటీ పవర్ 4 అన్న ఇన్ఫినిటీని. ఇన్ఫినిటీతో దేన్నైనా మల్టిప్లై చేయండి ఇన్ఫినిటీని, 1/2 ∞ వస్తుంది అంటే ఇన్ఫినిటీనే. ఓకే, నెక్స్ట్, సో దట్ ఈజ్ ఈక్వల్ టు ∞² 5 + సంథింగ్ బై ఇన్ఫినిటీ. సో ఏదైనా ఉండనివ్వండి న్యూమరేటర్లో. సో డినోమినేటర్లో ఇన్ఫినిటీ ఉంటే దాని వాల్యూ 0, సంథింగ్ బై ఇన్ఫినిటీ 0 అవుతుంది.
డివైడెడ్ బై రూట్ టూ, అలానే ఉంటుంది వన్ ప్లస్ సంథింగ్ బై ఇన్ఫినిటీ జీరో అనమాట. సో ఇంకా మీరు ఎంత చేసినా ఇన్ఫినిటీ ఇంటూ ఫైవ్ ఎంత, ఇన్ఫినిటీ డివైడెడ్ బై రూట్ టూ ఉంటుంది. సో ఇన్ఫినిటీతో డివైడ్ చేసినా, ఏదైనా ఒక నంబర్ని మల్టిప్లై చేసినా, ఇన్ఫినిటీని అడిషన్ చేసినా, సబ్ట్రాక్షన్ చేసినా కూడా ఇన్ఫినిటీనే. ఓకే, సో కాబట్టి ఇక్కడ లాజిక్ ఏమంటే హైయెస్ట్ పవర్ని కామన్ తీయాలి న్యూమరేటర్లు డినామినేటర్లు. ఓకే, సో ఇలా చేయాలి. మరి రెండవ ప్రాబ్లమ్ని చూద్దాం. ఓకే, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ, హైయెస్ట్ పవర్ ఎక్స్ పవర్ ఫైవ్, ఎక్స్ పవర్ ఫైవ్ని కామన్ తీస్తున్నా, ఇంకా త్రీ ఉంటుంది, మైనస్ వన్ బై ఎక్స్ పవర్ ఫైవ్, మళ్ళీ మల్టిప్లై చేయండి, త్రీ ఎక్స్ పవర్ ఫైవ్ మైనస్ ఎక్స్ పవర్ ఫైవ్ ఇంటూ వన్ బై ఎక్స్ పవర్ ఫైవ్ క్యాన్సిల్ రెండు, వన్ డివైడెడ్ బై, డినోమినేటర్లో ఎక్స్ స్క్వేర్ని కామన్ తీస్తున్నా, ఇంకా ఫోర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ ఉంటుంది. ఓకే, మళ్ళీ డౌట్ ఉంటే చెక్ చేసుకోండి, ఫోర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ వన్ బై ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోద్ది వన్. ఓకే సరే, సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఇక్కడ రెండు పోతే ఇంకా ఎక్స్లు మూడు ఉంటాయి, ఎక్స్ క్యూబ్ ఉంటుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ, ఇంకా మిగిలింది ఎక్స్ స్క్వేర్ ఇంటూ త్రీ మైనస్ వన్ బై ఎక్స్ పవర్ ఫైవ్ డివైడెడ్ బై ఫోర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్. ఎస్, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్స్ ప్లేస్లు ఇన్ఫినిటీని సబ్స్టిట్యూట్ చేయండి, ఇన్ఫినిటీ స్క్వేర్ అంటే ఇన్ఫినిటీ ఇంటూ త్రీ మైనస్ వన్ బై ఎక్స్ ప్లస్ ఇన్ఫినిటీ పవర్ ఫైవ్ అంటే ఇన్ఫినిటీనే అనమాట. నెక్స్ట్ ఫోర్ ప్లస్ వన్ బై ఇన్ఫినిటీ స్క్వేర్ అంటే ఇన్ఫినిటీనే, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు త్రీ మైనస్ సంథింగ్ బై ఇన్ఫినిటీ జీరో అని చెప్పాను, మళ్ళీ ఫోర్ ప్లస్ సంథింగ్ బై ఇన్ఫినిటీ జీరో, కాబట్టి మీరు ఇంకా త్రీ ఇంటూ ఇన్ఫినిటీ, ఇన్ఫినిటీతో దేన్నైనా మల్టిప్లై చేయండి, డివైడ్ చేయండి, అడిషన్ చేయండి, సబ్ట్రాక్షన్ చేయండి, ఇన్ఫినిటీనే. ఓకే, సో ఇన్ఫినిటీ బై ఫోర్ దట్ ఈజ్ ఆల్సో ఇన్ఫినిటీ. ఓకేనా, సరే నెక్స్ట్ థర్డ్ వన్ని డిస్కస్ చేద్దాం. టూ ఎక్స్ ప్లస్ త్రీ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్. ఓకే, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ, ఇప్పుడు కూడా మనం న్యూమరేటర్లో హైయెస్ట్ పవర్ ఏదైతే ఉందో దాన్ని కామన్ తీసేద్దాం. ఓకే, ఏం కామన్ తీయచ్చు, ఓన్లీ ఎక్సే, ఎక్స్ని కామన్ తీస్తాం, ఇంకా టూ ప్లస్ త్రీ బై ఎక్స్ అంటే ఎక్స్తో డివైడ్ చేస్తున్నామని. సో టూ ఇంటూ ఎక్స్ టూ ఎక్స్, మళ్ళీ ఎక్స్ ఇంటూ వన్ బై ఎక్స్ క్యాన్సిల్ త్రీ, అట్లనే ఉంటుంది. ఎస్ డివైడెడ్ బై డినామినేటర్లో రూట్లో ఎక్స్ స్క్వేర్ ఉంది, ఎక్స్ స్క్వేర్ని కామన్ తీయండి, ఇంకేముంటుంది వన్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్, మళ్ళీ డౌట్ ఉంటే చెక్ చేసుకోండి, ఎక్స్ స్క్వేర్ ఇంటూ వన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ వన్నే. ఓకే, ఇప్పుడు చూడండి ఇది ఎలా ఉంది, రూట్ ఆఫ్ ఏబి లాగా ఉంది, రూట్ ఏ ఇంటూ రూట్ బి అవుతుంది. సో దట్ ఈజ్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ, ఎక్స్ అలానే ఉంది న్యూమరేటర్లో డివైడెడ్ బై, ఇక్కడ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది, మళ్ళీ దీనికి రూట్ వస్తుంది, రూట్ ఆఫ్ ఏబి కదా, సో రూట్ ఆఫ్ ఏబి అంటే రూట్ ఏ ఇంటూ రూట్ బి. ఎస్, కాబట్టి ఇక్కడ స్క్వేర్కి రూట్ క్యాన్సిల్, ఇంకా మిగిలిన దానికి రూట్ అట్లనే ఉంటుంది, వన్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ అనమాట, ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోద్ది. సో ఇప్పుడు మనం ఎక్స్ ప్లేస్లో డైరెక్ట్గా ఇన్ఫినిటీని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో టూ ప్లస్ త్రీ బై ఇన్ఫినిటీ డివైడెడ్ బై రూట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ బై ఇన్ఫినిటీ స్క్వేర్ అంటే ఇన్ఫినిటీనే అనమాట. సో దట్ ఈజ్ ఈక్వల్ టు టూ ప్లస్ సంథింగ్ బై ఇన్ఫినిటీ జీరో బై రూట్ ఆఫ్ వన్ ప్లస్ సంథింగ్ బై ఇన్ఫినిటీ జీరో, మళ్ళీ టూ ప్లస్ జీరో అంటే టూ బై రూట్ వన్ అంటే వన్నే, కాబట్టి ఆన్సర్ టూ అనమాట. ఓకే, సో ఇలా చేయాలి ఇట్లా ఇన్ఫినిటీస్లో ఉన్నప్పుడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో, నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.